తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 40 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో ఎంపికయ్యారని అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు. గత ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొని ఈ నెల 6న ప్రకటించిన తుది ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. మెడికల్లో నేరుగా 40 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. తేజస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన వారు చాలామంది ఇప్పటికే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. 2011లో ప్రారంభించిన ఈ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 346 మంది వివిధ డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందారని సతీష్ రావు తెలిపారు. ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు త్వరలో జరిగే రిక్రూట్మెంట్లో విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 28 మంది విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. 20 మంది విద్యార్థులు ఆర్మీ టెక్నికల్ విభాగంలో, 5 విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో, 2 విద్యార్థులకు గాను ట్రీట్మెంట్స్ విభాగంలో, 1 నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ 4 నుంచి 14 వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించగా ఈ నెల 6న ప్రకటించిన తుది ఫలితాలలో స్థానం సంపాదించి ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇదే రిక్రూట్మెంట్ ర్యాలీలో గత నెలలో 12 విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో ఉద్యోగాలు పొంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు 12 ఇప్పుడు 28 మొత్తం 40 విద్యార్థులు ఒకే ఆర్మీ ర్యాలీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు గలవు. యువత ఈ రంగాల మీద దృష్టి పెట్టి చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సతీష్, మా నాన్న పేరు కొమరయ్య, మాది వరంగల్ డిస్టిక్. నేను 1 కోచింగ్ నేను తేజస్ అకాడమీలో తీర్చుకున్నాను. నిన్ను కొత్తగూడెం ఫిబ్రవరిలో జరిగిన రిక్రూట్మెంట్లో నేను ఆర్మీ టెక్నికల్లో జాబ్స్ అంతా సంపాదించాను. అవే కాకుండా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ క్లర్క్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఇంత చిన్న వయసులో జాబ్ సంపాదించేందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి తోడ్పడిన తేజస్ డిఫెన్స్ అకాడమీ మరియు అందులో ఉపాధ్యాయులు మంచి ప్రతిభ గల ఈ తేజస్కు చాలా రుణపడి ఉంటాను. అంతేకాకుండా చాలామంది కుటుంబాలలో తేజస్ను నింపుతుంది ఇది. ఇక్కడ ఫుడ్డే కాకుండా అన్ని యాక్టివిటీస్ అన్ని అనుకూలంగా ఉంటాయి. మంచి నియమ నిబంధనలు కలిగి ఉంటుంది. మన తెలంగాణలో ఇంతవరకు మంచి మెరిట్ను తీసుకొస్తుంది తేజస్. ఎక్కడి పోయినా తేజస్ అనేది ఒక బ్రాండ్గానే నిలిచిపోతుంది. మేమే కాకుండా ఇంకా చాలామంది ఫ్రెండ్స్ చిన్న వయసులోనే జాబ్ కొట్టారు. కరీంనగర్ జిల్లా బెజ్జంగి మండలం దేవక్కపల్లి గ్రామం. మా అబ్బాయి ఇంటర్ అయిపోయిన తర్వాత డిఫెన్స్లో చేరతాననగానే ముందుగా తేజస్ గురించి తెలుసుకున్నాను. తేజస్లో గతంలో చాలా జాబులు వచ్చాయని తెలుసుకొని తేజస్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన మొదటి ప్రయత్నంలోనే మా అబ్బాయి సంగారెడ్డి లో జరిగినటువంటి ఓపెన్ ర్యాలీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ 10 నెంబర్ 1గా నిలుస్తున్నటువంటి తేజస్కు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందరో గ్రామీణ ప్రాంత విద్యార్థులను వెలుగులోకి తీసుకువస్తున్నటువంటి, ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి తేజస్ సంస్థకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను కల్లారా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించింది ప్రత్యక్షంగా చూశాను. అందుకే నాకు ఈ సందర్భంగా తేజస్ను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను.